హాయ్ ఫ్రెండ్స్, బూందీ లడ్డు ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. ఇది శనగపప్పు పిండితో చేసిన బూందీ లడ్డు. చూడండి ఎంత టేస్టీగా కలర్ఫుల్గా ఉండే పంచదారతో చేసిన బూందీ లడ్డు. చూడండి, మనం స్వీట్ షాప్లో కొనుక్కునే లడ్డూలా ఉంది కదా. ఇప్పుడు దీని ప్రాసెస్ మీకు ఎలా చేయాలో చూపిస్తాను. ఒక కప్పు జల్లించి శనగపిండి తీసుకున్నాను. నేను శనగపప్పు ఎండబెట్టి ఆడించి తీసుకొని పిండి ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు దీంట్లో చిటికెడు, సాల్ట్, పిండికి తగ్గట్టు సాల్ట్ను, చిటికెడు, సోడా, తినే సోడా వేసుకోవాలి. మెయిన్ సోడా వేసుకోవాలి. ఇలాగా సోడా ఉప్పు వేసి కొంచెం కొంచెంగా వాటర్ వేసి ఇది కొంచెం పలచగా ఇలా కలుపుకోవాలి. చూడండి, విష్కర్తో కలుపుకుంటే మనకి ఎక్కడ ఉండలు లేకుండా కరెక్ట్గా కలుస్తుంది. తర్వాత విష్కర్ తీసేసి గరిటెతో మనం చూడండి ఎంత సాఫ్ట్గా గరిటెతో ఎత్తితే పిండి పడుతుందో ఇలా కలుపుకుంటే మనకి పూస చాలా కరెక్ట్గా పడుతుంది. చిక్కగా అయినా పూస గట్టిదనంగా ఉంటుంది. అదే పలచగా అయిపోతే ఆయిల్ బాగా పీల్చేస్తుంది కాబట్టి ఇప్పుడు పూస పక్కన పెట్టి పాకంకి ఒక కళాయి పెట్టి ఏ కప్పుతో పిండి తీసుకున్నానో అదే కప్పుతో చూడండి షుగర్ కూడా తీసుకుంటున్నాను కదా. ఇప్పుడు కొంచెం వాటర్ షుగర్ మునిగేంత వాటర్ వేసుకుంటే మనకు సరిపోద్ది. వాటర్ ఎక్కువైతే మనకి పాకం కొంచెం లేట్ అవుద్ది. అంతే, ఇలాగా వాటర్ వేసి కలుపుతూ ఉండాలి, లేదంటే పాకం గట్టిగా అయిపోతుంది కాబట్టి. ఇలా కరెక్ట్గా కలుపుతూ ఉంటే మనకి ఇది 5-6 నిమిషాల్లో పాకం వచ్చేస్తుంది. చూడండి, ఇలా బబుల్స్ వచ్చేటప్పుడు మనం ఇది తీగ పాకం తీసుకోవాలి, ఉండకట్టకూడదు. ఇంకా మీకు డౌట్గా ఉంటే ఇలా గరిటె తిరిగేస్తే ఒక సెకండ్ ఆగిపడేటట్టు ఉండేటప్పుడు మనం పాకం చూసుకుంటే తెలిసిపోద్ది. చూడండి, ఇలా 2 వేలుతో ఇలా ప్రెస్ చేస్తే తీగలా వస్తుంది కదా. అలా ఉండేటప్పుడు స్టవ్ కట్టేసి ఇలాచీ పాకంలో వేసుకుంటే మనకి కరెక్ట్గా కలుస్తుంది. ఇప్పుడు నేను 2 స్పూన్లు ఇలాచి పొడి వేసుకుంటున్నాను. ఇది ఉప్పు పట్టిక. ఈ పట్టిక వేస్తే మనకి పాకం గట్టి పడకుండా ఉంటుంది. ఉప్పు పట్టిక లేకపోతే నిమ్మరసం 1 స్పూన్ కంపల్సరిగా వేసుకోవాలి, లేదంటే మనకి పూస తీసేసరికి పాకం ఒక్కోసారి గట్టి పడిపోతుంటుంది. చూడండి, స్టవ్ కట్టేసినా కూడా చూడ అలాగే అలాగే వస్తుంది కదా తీపి పాకం. ఇలా కరెక్ట్గా ఉంటే మనకి పూస కరెక్ట్గా లడ్డు వస్తుంది. ఇప్పుడు పాకం మూత పెట్టి పక్కన పెట్టి రీఫ్రైకి సరిపడా స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని, చూడండి నేను వెడల్పాటి ప్యాన్ పెట్టుకున్నాను కదా, అలా పెట్టుకుంటే మనకి పూస కరెక్ట్గా వస్తుంది. మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, ఈ పిండి మనకు చిక్కగా అయిపోతే కొంచెం వాటర్ వేసి ఇలా పలచగా కలుపుకోవాలి. ఇది మనం వడలు తీసే గరిటె కదా, లేదంటే పూస దేవ గరిటె కూడా ఉంటుంది కదా, అట్లాంటి తీసుకుంటే మనకి పూస కరెక్ట్గా వస్తుంది. ఆయిల్ వేడి ఎక్కిందో లేదో నేను ఇలా పూస వేసి చూసుకుంటున్నాను. చూడండి, ఈ గరిటె పెట్టి ఇలాగా కొంచెం కొంచెంగా వేసి ఒకే దగ్గర ఉంచుకున్న మనం వేసేటప్పుడు మనం పూస వేసే గరిటె కొంచెం ఇలా తిప్పుతూ వేస్తే మనకి కరెక్ట్గా పూస వస్తుంది. ఒకే దగ్గర వేసేస్తే అలాగా ప్రెస్ అయిపోయి ముద్దలా అయిపోతుంటుంది. చూడండి ఎంత ముచ్చల్లా పడిందో పూస, అంటే పిండి అంత కరెక్ట్గా కలిపాం కాబట్టి పూస ఇలా కరెక్ట్గా పడుతుంది. చూడండి, ఎక్కడ కూడా మనకి పూస పూస అంటకుండా చాలా ఇరిగా పూస కనిపిస్తుంది కదా. ఇది ఎక్కువసేపు ఫ్రై అవ్వకూడదు, ఎందుకంటే లడ్డు కాబట్టి చాలా సాఫ్ట్గా ఉండాలి కాబట్టి. మనం వేసిన 1 నిమిషంలో ఇది ఇలా తీసేసుకోవాలి. ఇలా ఎక్కువసేపు తీయకుండా మరొక గరిటె పెట్టి చిన్న పూసను తీసుకుంటే మనకి పూస ఎక్కువసేపు ఫ్రై అవ్వకుండా ఉంటుంది, లేదంటే అదే గరిటెతో తీస్తే పూస గట్టి పడిపోద్ది. చూడండి ఎంత చక్కగా పూస వచ్చేసి కలర్ రాకుండా ఇలా తీసేసి టిష్యూ పేపర్లో వేసుకుంటే చూడండి ముచ్చల్లా పడుతుంది కదా ఫ్రై అయిపోయిన పూస కూడాను. అదే గరిటె వెనక భాగం మనం క్లీన్ చేస్తే మనకి మళ్ళీ పూస చాలా కరెక్ట్గా ఇలా వస్తుంది, లేదంటే ఉండ్ల ఉండలుగా పడిపోతుంటుంది. ఇలా తిప్పుతూ వేసుకోవాలి, ఒకే దగ్గర వేయకుండా సేమ్ ప్రాసెస్లో ఇలా వేసుకుంటే మనకి పూస మొత్తం చాలా కరెక్ట్గా వస్తుంది. చూడండి, వేసిన 1 నిమిషంలో ఇది ఇలా తిప్పేసి తీసుకోవాలి. ఎక్కువసేపు ఫ్రై అయితే మనకి పూస కరకరలాడేసి లడ్డు గట్టితనం వచ్చేస్తుంది. ఇలా మొత్తం పూస అంతా దేవేసుకుని ఇలా టిష్యూ పేపర్లో వేసుకుంటే మనకి ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసేస్తుంది. స్టవ్ కట్టేసి ఇప్పుడు
నేను డ్రై ఫ్రూట్ వేయించడానికి చిన్నకు బౌల్ పెట్టుకొని జీడిపప్పు కిస్మిస్ వేయించుకుంటున్నాను. ఒక స్పూను నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసి డ్రై ఫ్రూట్ వేయించుకున్నాం. ఇది కిస్మిస్, జీడిపప్పు, ఇవి దోరగా వేయించుకోవాలి. ఎక్కువ మాడకుండా ఒక 2 నిమిషాలు ఇలా తిప్పేస్తే మనకి హై ఫ్లేమ్లో ఉంటే చాలా ఫాస్ట్గా వేగిపోతాయి. చూడండి ఇలాగా ఫ్రై చేసి ఇప్పుడు ఇది తీసుకెళ్ళి మనం చూడండి ముందుగా పాకం తీసి పక్కన పెట్టాం కదా, ఇది 10 నిమిషాలు అయినా చూడండి ఎంత చక్కగా పలచగా ఉందో. ఇప్పుడు మనం ఈ పూస పాకంలో వేసుకుంటే చక్కగా పూసంతా పాకం పీల్చేస్తుంది. అదే గట్టి పడిపోతే మనకి లడ్డు గట్టిగా వచ్చేస్తుంది. ఇలా పూసంతా దీంట్లో వేసుకొని వేయించిన డ్రై ఫ్రూట్ కూడా వేసుకొని మొత్తం పూసంతా కలిపేలా ఇలా గరిటతో కలుపుకొని ఇలాగ పాకం మొత్తం కలిపేస్తే ఇది ఒక 5 నిమిషాలు కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టుకుంటే మనకి పాకం మొత్తం పూస అబ్జర్వ్ చేసుకొని చాలా సాఫ్ట్గా పూస తయారవుద్ది. చూడండి చల్లగా కూడా అయ్యి మనం కరెక్ట్గా లడ్డూలు చుట్టుకోవడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది. చూడండి ఎంత చక్కగా లడ్డు వచ్చేస్తుందో. ఇలా సేమ్ మెజర్మెంట్స్తో చేస్తే మనకి కరెక్ట్గా లడ్డు ఇలా వస్తుంది. ఇలా చిన్న చిన్న టిప్స్ ఉపయోగిస్తే మనకి ఏ డిష్ అయినా చాలా చక్కగా వస్తుంది. చూడండి ఎంత చక్కగా లడ్డూలు తయారైపోయావో, ఎంత టేస్టీగా కలర్ఫుల్గా ఉండే లడ్డూ తయారైపోయింది. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.